వంద రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళు కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎండికెందిపోతున్నట్టు దయచేసి జర్నలిస్ట్ మిత్రత్వంగా నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి. ప్రజల పక్షాన్ని నిలబడండి, రైతుల పక్షాన్ని నిలబడండి. ఇది రాష్ట్రం యొక్క మేలును కాంక్షించి రాజకీయాలు ఎప్పుడు ఉంటుంటాయండి, రాజకీయాలు పెద్ద ఇష్యూ కాదు. రాజకీయం ఎన్నికలు వస్తాయి, గెలిచేటోడు గెలుతాడు, ఓడతాడు ఓడతాడు, ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య, పుల్లయ్య కాకపోతే మల్లయ్య, ఓడవాడు, అది సాధారణంగా జరిగే విషయం, రొటీన్. దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకొని దేశంలోనే 1 స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో, ఇంత స్వల్పకాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి? 1, అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు 15-16 రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. ఎందుకు మంచినీళ్ళ కొరత రావాలా? చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లు ఏమో సోర్సెస్ అన్ని బరాబరే ఉన్నాయి, ఎవరు భయపడే అవసరం లేదు, మీరు అద్భుతంగా ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. అసలు హైదరాబాద్ సిటీలో 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి, దీన్ని కూడా మీరు అందరు సాక్షి, జర్నలిస్ట్ మిత్రులు కూడా, దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు. ఏం కారణం? మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం, నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో మా పార్టీ పోటీ కూడా చేయదు, మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకొని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం. బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద. పబ్లిక్ స్టాండ్ పోస్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో. ఏ టౌన్లో కానీ ఎక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మనకు కనబడలేదు గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే కరెంటు. 1.5 సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుకు మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అని అక్కడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి? నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిటకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయిన ఉన్నుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందపడి గాయం కాకపోయిన ఉన్నుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు.
వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు, వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7,00,000 కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే, అదెందుకు తెలియదు సార్, చలికాలంలో వస్తుందని వెనకటి కూడా భలే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే, చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు? వానలు రాకపోయేప్పుడు. కరువు మేము ఎప్పుడు తెస్తమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలుకోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము, ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల, 23 వానలు పడకపోవడం వల్ల 24 కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమన్నా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏమాత్రం కూడా ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గు లేని వాడు రాబాయి ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలే చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు, నువ్వు వస్తావేమో అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు, ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి.